పోలీసుల అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు కార్యక్రమాలు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన సంస్మరణ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ పరమేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ నెల 21వ తేదీ నుండి 10 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలను ఎస్పీ అభినందించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. అలాగే విధుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ కుటుంబాలకు తామున్నామంటూ భరోసా కల్పించారు. మన సమాజంలో అంతర్గత శత్రువులు మరియు బహిర్గత శత్రువులను ఎదుర్కొనడంలో పోలీసులు వాళ్ళు చేసే విధి నిర్వహణ కానీ త్యాగం కానీ అనలేనిది. పోలీసులు విధి నిర్వహణలో చేసిన త్యాగాలు సేవలు ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడానికే ఈ అమరవీరుల వారోత్సవానికి మనం జరుపుకోవడం జరుగుతుంది. దీంట్లో ఎంతోమంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు వివిధ హోదాల్లో వాళ్ళ ప్రాణత్యాగం చేయడం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న కొంతమంది అనారోగ్యంతో మరణించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా తీర్చడానికి సన్నద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీరు చదివేటువంటి ఏవో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కాకుండా బయన్ లార్జ్ చూసినట్లయితే పోలీసు వారు మీకు నిత్యము కష్టపడి ఆ పాపం చెప్పింది ఆమె. మేము ఈరోజు సంతోషంగా కాలేజీకి వెళ్ళగలుగుతున్నామంటే మీరున్నారనేటువంటి భరోసా ఉండడం వల్లే. ఒక్కసారి ఆలోచించండి, పోలీసు వ్యవస్థ లేకపోతే మీ ట్రాఫిక్ ఎలా ఉంటుంది? చేరగలరా మీరు కాలేజీకి? నైట్ నిద్రపోగలరా? ప్రతి పనిలోనూ ప్రతి అడుగులోనూ పోలీసు వారి చర్యని గమనించండి. ఈ స్థాయిలోనే అంటే ఎప్పుడైతే మీరు ఇంకా కూడా సమాజంలోకి అడుగు పెట్టలేదు, సో ఈ స్థాయిలోనే మీరు కానీ పోలీసు వ్యవస్థని అర్థం చేసుకున్నట్లయితే దీనిలో మమేకం అవడానికి అలాగే పోలీసు వారి యొక్క సేవలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.